हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल गार्डनिंग विद दीपू। मेरे लास्ट वीडियो चूसे उंटारु आ साइड उन्ना ग्रो बैग्स अन्नी रिमूव चेसेसानु। सो लास्ट वीडियो चेप्पा कदा टेरेस की पेंट वेस्तुन्नामनी। सो लास्ट वीडियो आ साइड उन्ना ग्रो बैग्स अन्नी रिमूव चेसेसानु। ई सारी ई साइड उन्ना टब्स अन्नी रिमूव चेसी टेरेस की लास्ट अदी पेडुतुन्ना। सो ई चेयर की अदी आ साइड विरिगिपोयिंदी, सो मूव चेयडानिकी चाला कष्टम अवुतुंदी। सो ई चेयर कूडा मादी कादु, मा ओनर सो पातगा अयिपोयिंदनि साइड वेसेसिंद्री। सो नेनु दानिकि पेंट वेसी आल्मोस्ट 2 इयर्स वरकु बागुंदि। सो इप्पुडु विरिगिपोयिंदि अंदुके तीसेस्तुन्नो। सो चूसारु कदा टेरेस अनेदि एंत ग्रीन गा उंदो। सो ब्रिंजाल प्लांट्स, टमाटा प्लांट्स चाला उन्नायि, अवन्नी रिमूव चेसेसानु ई पेंट वर्क वल्ल। नेनु चेयर जरुपुतुंटे किंद साउंड वस्तुंदनि पैकि वच्चाडु मा पक्किंटि पिल्लोडु। सो तन हेल्प चेसाडु दानि मूव चेयडानिकि। ఇప్పుడైతే ముందు అరేంజ్ చేసిన డ్రిప్ అది రిమూవ్ చేసేస్తున్నాను। నా స్టడీస్ వల్ల ఇన్ని ప్లాంట్స్ కు వాటరింగ్ చేయాలంటే చాలా కష్టం। సో గార్డెనింగ్ స్టార్టింగ్ చేసిన కొన్ని రోజులకి డ్రిప్ నేను అరేంజ్ చేసింటి। మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, నేను డ్రిప్ సిస్టం అరేంజ్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేశాను। అలాగే మీరు చాలా మంది అడిగారు డ్రిప్ కాస్ట్ ఎంత, ఎలా అరేంజ్ చేసావు అని। సో సూన్ దానికి కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, సో దట్ క్లియర్ గా మీకు అర్థమవుతుంది। सो ड्रिप सिस्टम चाला तक्कुव कास्ट, नाकु अराउंड 2500 अयिंदी। सो फिल्टर की अंड ड्रिप कावाल्सिन मिगता मेटीरियल्स अन्नी नेनु सेपरेट सेपरेट तीसुकुन्नानु। सो ड्रिप नेने अरेंज चेशानु। इंका आ ब्रिंजल प्लांट्स अन्नी रिमूव चेसेस्तुन्ना। इवि आल्मोस्ट 8 मंथ्स अयिपोयिंदी नेनु ई प्लांट्स पेट्टी, चाला केजेस आफ् ब्रिंजल्स वच्चायि। नेनु 6 वेरिटीस ब्रिंजल्स अनेदी पेट्टानु। ఆ టబ్స్ లో ఆల్్రెడీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి నేను ఈ బ్రింజాల్ ప్లాంట్స్ అది పెట్టాను। సో ఈల్డ్ అనేది చాలా బాగా వచ్చింది టబ్స్ లో పెట్టడం వల్ల। ఒక ఫ్రూట్ ప్లాంట్ అండ్ ఒక బ్రింజాల్ ప్లాంట్ అయితే పెట్టాను। ఇప్పుడైతే ఈ సైడ్ ఉన్న పాట్స్ అన్ని ఆ సైడ్ మూవ్ చేసేస్తున్నా। సో నేను పాటింగ్ మిక్స్ లో గార్డెన్ సాయిల్, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అన్ని ఈక్వల్ రేషియోలో తీసుకుంటా। బట్ ఒక 4-5 పాట్స్ లో మాత్రమే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఉత్త గార్డెన్ సాయిల్ లోనే పెట్టేసా। సో అవి కొంచెం హెవీగా ఉన్నాయి। అండ్ ఈ గ్రో బ్యాగ్ సైజ్ అన్న నేను ఇది ఎక్కడ పర్చేస్ చేశానని చాలా మంది అడిగారు। నేను ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ సెల్లర్ నుండి తెప్పించాను అండ్ దాని ప్రైస్ వచ్చేసి 3500 అనుకుంటా। సో నేను ఒకసారి చెక్ చేసి దాని డీటెయల్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా। ఇంకా ఈ సైడ్ ఉన్న పార్ట్స్ అన్ని ఆ సైడ్ మూవ్ చేసేస్తున్నాము। ఇంకా తన కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు, ఇంకా ఇద్దరు కలిసి పార్ట్స్ అన్ని మూవ్ చేసేసాం। మార్నింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్స్ అన్ని ఆ సైడ్ మూవ్ చేశాను, ఇప్పుడు మరి ఈవినింగ్ వచ్చి రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఆ సైడ్ పెడుతున్నా। మొత్తానికి పార్ట్స్ అన్ని మూవ్ చేసేసాను। ఇంకా వాటర్ లిల్లీ టబ్ ఒకటి ఈ సైడ్ ఉంది, రేపు మార్నింగ్ వాటర్ అది రిమూవ్ చేసి ఇంకా అది కూడా ఆ సైడ్ పెట్టేస్తాను। సో ఇప్పుడైతే ఊరికే రఫ్గా క్లీన్ చేసేస్తున్నా, కానీ టెరెస్ మీద చాలా గలీజ్గా ఉంది కదా, అదంతా బ్లాక్ అయిపోయింది, అది క్లీన్ చేస్తే మాత్రమే పెయింటింగ్ సరిగ్గా ఉంటుంది అన్నారు। సో టుమారో వచ్చి యాసిడ్ వేసి క్లీన్ చేస్తారంట అదంతా। టెరెస్కి ఎప్పుడు పెయింట్ వేయించినా ముందున్న డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాతే పెయింటింగ్ అది వేస్తారంట। సో డస్ట్ అంతా యాసిడ్ అండ్ ఇంకా ఏదో ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయంట, వాటితో క్లీన్ చేస్తారంట। అండ్ ప్రతి ఒక్క కార్నర్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసిన తర్వాతే పెయింటింగ్ వేస్తారంట। అండ్ ఆ క్లీన్ చేసేది కూడా ఏదో స్టీల్ బ్రషెస్ వస్తాయంట, వాటితోనే క్లీన్ చేస్తారంట। సో మొత్తానికి అయితే నేను చేయాల్సిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా టుమారో వాళ్ళు వచ్చి క్లీన్ చేయడమే। సో ఈ సైడ్ అయితే మొత్తం పాట్స్ అన్ని ఆ సైడ్ మూవ్ చేసేసాను। సో ఇప్పుడైతే టెర్రస్ ఇలా ఉంది।
సో ప్లాన్స్ అన్నీ ఒకటే చాట దగ్గర దగ్గర పెట్టినందుకు చూడడానికి చాలా బాగుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో టెర్రస్ పెయింటింగ్ ఎలా జరిగింది అండ్ పెయింటింగ్కి ఎంత కాస్ట్ అయిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.